వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవుతుంది కుమారి ఆంటీ అని చెప్పేసి. కుమారి ఆంటీ అనగానే మనందరికీ మంచి ఫుడ్డే గుర్తొస్తుంది కదా. సో ప్రస్తుతం నేను వాళ్ళ దగ్గర బ్లాగ్ చేద్దాము లేదా ఒక చిన్న ఫుడ్ రివ్యూ చేద్దాం అనేది వచ్చాను, బట్ ఇక్కడ ఛాన్సే లేదనమాట. వెనుక చూడండి ఎంత రష్ ఉంది. అసలు చాలా ట్రై చేశాను నేను అంటే చిన్నగా బ్లాగ్ చేసి ఆంటీతో మాట్లాడదామని. అండ్ ఈ మధ్య వచ్చిన న్యూస్ ఏంటంటే, నాకు నిన్న నైటే తెలిసింది, ఇలా రష్ అవ్వడం వల్ల 10 మినిట్స్ ఒక అంబులెన్స్ ఆగడం వల్ల వాళ్ళు కేసు కూడా వేశారంట తన మీద. బట్ ఈ మాట తను బయటికి తేయట్లేదు, ఐ మీన్ బయటికి రానివ్వట్లేదు. సో ఒక కేసు కూడా అయిందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం ఏంటి అని అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ పెద్దనాన్న అంట ఎవరో, అతనైతే ఇంకా మేము క్లోజ్ చేసేస్తామండి వద్దు, మాకు ఇంత రష్లో ఇదంతా మాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి అంటున్నారు. అండ్ చాలామంది వెనకాల ఫుడ్ తినేసి నాకు తెలిసి డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారని అనుకున్నాను. ఎందుకంటే ఇంతమందిలో వాళ్ళందరికీ కూర్చుని మీ డబ్బులు ఇచ్చారా లేదా పే చేశారా లేదా అని అడిగే ఛాన్స్ అయితే లేదనమాట. అండ్ ఆంటీ హోటల్ కూడా పెట్టబోతుంది అని చెప్పేసి విన్నాము. సో అన్నీ క్లారిటీగా అడుగుదాం అనుకున్నాను, బట్ ఈరోజు అయితే మనకి ఇంటర్వ్యూ చేయడానికి లేదా బయట చేయడానికి ఛాన్స్ దొరకలేదు. సో జస్ట్ విజువల్స్ అయితే చూపిస్తాను మీకు. సో లెట్స్ గో.